ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రియల్ ఎస్టేట్ దందా హద్దులు దాటింది. పోలీస్ శాఖలోని అవినీతి అధికారుల అండతో సమూహ అనే రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు పాల్పడుతోంది. సెటిల్మెంట్ల పేరుతోనే 50 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక లావాదేవీలు చేసినట్టు ఆధారాలు బయటకొస్తున్నాయి. ఈ కేసు డీల్ చేసిన అప్పటి ఏసీపీ మహేశ్వరరావు అండతో సమూహ రియల్ ఎస్టేట్ సంస్థ యథేచ్ఛగా దందా కొనసాగించినట్టు గుర్తించారు. రియల్ ఎస్టేట్ దందాలో 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఫ్రాడ్ చేసిన కేసులు సీసీఎస్కు రావడంతో అప్పటి ఏసీపీగా ఉన్న ఉమామహేశ్వరరావు పంట పండింది. నిందితుల వద్ద డబ్బులు తీసుకుని అరెస్టు చేసిన 4 లేదా 5 రోజుల్లోనే బెయిల్ వచ్చేలా ప్లాన్ చేయడం ఆయనకు అలవాటుగా మారింది. 100ల కేసుల్లో సెటిల్మెంట్స్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. కొందరు బాధితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు దొరకడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని అశోక్ నగర్లో ఉంటున్న ఉమామహేశ్వరరావు ఇంట్లోనూ ఆయన కుమార్తె, బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో 10 చోట్ల దాడులు నిర్వహించారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, భీమవరం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రియల్టర్లు ఉమామహేశ్వరరావు బాధితులంతా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తమకు చేసిన అన్యాయాలు, మోసాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడుతున్నాయని వార్తలు వస్తుండడంతో బాధితులు ధైర్యంగా బయటకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్కు మించిన దోపిడీ, దొంగతనం సీసీఎస్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో కొనసాగనున్నట్టు ఆధారాలు దొరకడంతో ఏసీబీ అధికారులు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఉమామహేశ్వరరావు క్యాబిన్లో సోదాలు జరుపుతున్నారు.